ఐపీఎల్ పండుగ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. వేసవి వస్తోందంటే భారత్ లో జరిగే ఐపీఎల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా కుతూహలంగా ఉంటారు. కానీ ఎవరు ఊహించని విధంగా చైనాలో పుట్టిన ఓ మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ కూడా రద్దయింది. తొలుత ఐపీఎల్ April 15 నాటికి వాయిదా పడినా ఆ తర్వాత అసలు ఐపీఎల్ జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి అంతకంతకు విజృంభిస్తుండటంతో ఇక ఈ ఏడాదికే ఐపీఎల్ జరగదనే భావనలో ఉన్నారు క్రికెటర్లు. కానీ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మాత్రం ఐపీఎల్ ఇదే ఏడాది జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మిగిలిన క్రికెటర్లలాగే తాను కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతుందని, ఆ నెలల్లో ఖచ్చితంగా ఐపీఎల్ జరుగుతుందని జోస్యం చెప్పాడు. మరో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. దాదాపు అంతర్జాతీయ క్రికెట్లో అందరూ తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్లో ఆడడం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ప్రపంచ స్థాయిలో ఐపీఎల్కు అంతటి ప్రాచుర్యం ఉంది అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా స్టీవ్ స్మిత్ కూడా వారి సరసన చేరాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.